हेलो एव्रीवन, वेलकम टू एस आर ट्यूटोरियल। फ्रेंड्स, वीडियो में मैं न्यूज़ पेपर में पब्लिश इंपॉर्टेंट अपडेट्स मैं वीडियो तेलुसुकुंदा। फर्स्ट अपडेट वरस ग्रूप वन परीक्षला अंटू मन को आर्टिकल पब्लिश अभ्यर्थुल आंदोलन रोजु विडिचि रोजु निर्वहिंचालनि डिमांड मनकैते साक्षी पेपर पब्लिश तेलंगाणा राष्ट्र पब्लिक सर्विस कमीशन टीएसपीएससी ग्रूप वन मेन परीक्षल तेदीलपै अभ्यर्थुल आंदोलन पेरुगुतोंदी। वरुसगा परीक्षलु उंडडं अभ्यर्थुलपै ओत्तिडि पेरुगुतुंदने अभिप्रायं व्यक्तमवुतोंदी। अंदुवल्ल परीक्ष तेदीलो मार्पुलु चेयालनि कनीसं रोजु विडिचि रोजु परीक्षलु उंडेला षेड्यूल रूपोंदिंचालने डिमांड अनेदी पेरुगुतोंदी। ग्रूप वन मेन कैटगरी लो एडु परीक्षलु उन्नाई। जनरल इंग्लिश क्वालिफाइंग परीक्ष कागा मिगता आरु पेपर्लु प्रधान परीक्षलु। ओक्को पेपर को गरिष्ठंगा 150 मार्कुल लेक्कन मोत्तं 1050 मार्कुल अनेवि उंटाई। एडिंटिलो ओकटि मिनहा मिगता आरु परीक्षलनु जून 5वा तेदी नुंची 12वा तेदी वरकु निर्वहिंचेंदुकु एर्पाटु चेस्तोंदि। अंटे 11वा तेदी मिनहा అన్నమాట ఏపీపీఎస్సీ లో అలా అంటూ ఇచ్చారు। సో దీనికి సంబంధించి చూస్తే ఉమ్మడి రాష్ట్రంలో ఏపీపీఎస్సీ మెయిన్ పరీక్షల తేదీలను ఒక్కో పరీక్షకు ఒక రోజు అంతరం ఉండేలా షెడ్యూల్ రూపొందించి నిర్వహించింది। 2012 లో గ్రూప్ 1 మెయిన్ పరీక్షలను సెప్టెంబర్ 18 20 22 24 26వ తేదీ 28వ తేదీలలో చేపట్టింది। అలాగే విభజన తర్వాత ఏపీపీఎస్సి పరిధిలో 2016 సంవత్సరంలో జరిగిన మెయిన్ పరీక్షల్లో జనరల్ ఇంగ్లీష్ పరీక్ష సెప్టెంబర్ 13వ తేదీన నిర్వహించగా సెప్టెంబర్ 14 17 19 21 23వ తేదీలలో 5 పేపర్లకు సంబంధించిన పరీక్షలు జరిగాయి అంటూ ఇచ్చారు। मन की इकड़ेमारे परीक्ष वरस रोजु विचि रोजू निर्वहिस्ते अभ्यर्थुक उपशमन लभ अलाक वरस निर्वहिस्ते की गुरी परीक्ष पक्का राय विफलम अवकाश अंदवल उम्मीद एपी निर्वहित परीक्ष विधाना टीएसपीएससी परशी निर्णय तीसुकोवाली अंटू ग्रूप वन मेन अभ्यर्थि एएस नारायण गारे తెలిపినట్లుగా మనకి ఇచ్చారు। ఇక నెక్స్ట్ అప్డేట్ ఒకే రోజు మూడు పరీక్షలు అంటూ సో ఇక్కడ కూడా ఇచ్చారన్నమాట। ఈ నెల 26న టిఎస్పిఎస్సి కేంద్ర సంస్థల పరీక్షలు డిఏఓ జేఈ పిఆర్టి పరీక్షలతో అభ్యర్థుల అయోమయం। డిఏఓ పరీక్ష తేదీలో మార్పులు కోరుతున్న అభ్యర్థులు అంటూ సో ఈ విధంగా అయితే తెలిపారు। सो इक्कड़ दीनिकि संबंधी ई नेल 26వ तेदीन जरिगे परीक्षलनु चूस्ते रेंडु मूडु पोस्टुलकु दरखास्तु चेसुकुन्न अभ्यर्थुलु एदो ओक परीक्षके परिमितम अव्वाल्सिन परिस्थिति नेलकोंदि। 26న తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ డిఏఓ ఉద్యోగ అర్హత పరీక్ష నిర్వహిస్తోంది। 53 డిఏఓ ఉద్యోగ ఖాళీల భర్తీకి దాదాపు 15 నెలల తర్వాత ప్రకటన వెలువడింది। ఈ పరీక్షకు 1.06 లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు అంటూ సో ఈ విధంగా ఇచ్చారు। ఈ పరీక్షను ఈ నెల 26వ తేదీన ఉదయం మధ్యాహ్నం రెండు సెషన్లలో నిర్వహించనున్నట్లు టీఎస్పీఎస్సీ వెల్లడించింది। పరీక్ష తేదీకి వారం ముందు హాల్ టికెట్లను వెబ్సైట్లో అందుబాటులో పెట్టనుంది। కేంద్రీయ విద్యాలయాలలో ప్రైమరీ టీచర్ ఉద్యోగ అర్హత పరీక్ష ఉండగా అదే రోజున స్టాఫ్ సెలక్షన్ కమిషన్ జూనియర్ ఇంజనీర్ పేపర్ 2 పరీక్షను సైతం నిర్వహిస్తోంది। సాధారణంగా ఉద్యోగ పరీక్షల నిర్వహణ విషయంలో రాష్ట్రాలు అత్యంత జాగృతంగా వ్యవహరించవలసి ఉంటుంది। కేంద్రీయ నియామక సంస్థలు నిర్వహించేటటువంటి ఉద్యోగ పరీక్షల తేదీలను దృష్టిలో పెట్టుకొని అభ్యర్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా రాష్ట్ర స్థాయి ఉద్యోగాల భర్తీకి పరీక్షలను నిర్వహించాలని ఉద్యోగ రంగ నిపుణులు చెబుతున్నారు। ఒకవేళ ముందస్తుగా రాష్ట్ర నియామక సంస్థలు పరీక్ష తేదీలను ప్రకటిస్తే అవసరమైన పక్షంలో అభ్యర్థుల ప్రయోజనాల రీత్యా వాటిని మార్పు చేయడం మంచిదని వారు సూచిస్తున్నారు అంటూ సో ఈ విధంగా ఇచ్చారు। ఈ నేపథ్యంలో ఈ నెల 26న జరిగేటటువంటి డిఏఓ పిఆర్టీ పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థులు డిఏఓ పరీక్ష తేదీలో మార్పు చేయాలని కోరుతున్నారు అంటూ ఇచ్చారన్నమాట। నెక్స్ట్ అప్డేట్ లెటర్ టు ఎడిటర్ అంటూ ఇచ్చారు, మరో టెట్ నిర్వహించాలి అంటూ। దీనికి సంబంధించి తెలంగాణ ప్రభుత్వం పలు ఉద్యోగాల భర్తీకి సంబంధించి ఇప్పటికే నోటిఫికేషన్లు ఇచ్చింది। టీచర్ల పోస్టుల భర్తీకి సంబంధించి కూడా కసరత్తు జరుగుతున్నట్లు తెలుస్తుంది।
టీచర్ గా నియామకం కాబోయే అభ్యర్థికి టెట్ అర్హత తప్పనిసరి. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం మరో టెట్ నిర్వహించాలని ఎన్సీఆర్టీ నిబంధనల ప్రకారం సంవత్సరానికి 2 సార్లు టెట్ నిర్వహించవలసి ఉంటుంది. కానీ రాష్ట్రంలో ఏటా 2 సార్లు టెట్ పరీక్ష పెట్టడం లేదు. టెట్ క్వాలిఫై కాని అభ్యర్థులు, వివిధ కారణాలతో టెట్ పరీక్ష రాయలేకపోయిన అభ్యర్థులు పరీక్ష నిర్వహణ కోసం ఎదురు చూస్తున్నారు. టీచర్ పోస్టు భర్తీకి సంబంధించి నోటిఫికేషన్ విడుదల చేయడానికి కొంత సమయం పట్టనున్న నేపథ్యంలో టెట్ పరీక్ష పెట్టాలి. అలాగే తెలంగాణ ప్రభుత్వం ఎస్జీటీ వారి కోసం పేపర్ 1, స్కూల్ అసిస్టెంట్ కోసం పేపర్ 2ని నిర్వహిస్తున్నది. ఈ పరీక్ష విధానం వల్ల తెలుగు, హిందీ, ఉర్దూ భాషా పండిట్ అభ్యర్థులు తీవ్రంగా నష్టపోతున్నారు. లాంగ్వేజ్ పండిట్ల కోసం మన పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ పేపర్ 3 నిర్వహిస్తున్నది. అదే విధానాన్ని మన తెలంగాణలోనూ కొనసాగించాలి. లాంగ్వేజ్ పండిట్లు పేపర్ 2 రాయడంలో ఇబ్బంది పడుతున్నారు. ఈ పేపర్లో పండిట్లకు సంబంధం లేని సోషల్, మ్యాథ్స్ సబ్జెక్ట్స్కి సంబంధించి 60 మార్కులు ఉంటాయి. దీంతో టెట్ క్వాలిఫై కాలేకపోతున్నామని వారు ఆందోళన చెందుతున్నారు అంటూ ఇచ్చారు. అందుకే తమకు పేపర్ 3 నిర్వహించాలని కోరుతున్నట్లుగా అయితే ఇచ్చారన్నమాట. నెక్స్ట్ అప్డేట్, ఈ వారంలో జేఈఈ మెయిన్ 1 ఫలితాలను విడుదల చేయనున్నట్లుగా అయితే ప్రకటించేందుకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ చర్యలు తీసుకుంటోంది అంటూ ఇచ్చారన్నమాట. కాగా ఈ పరీక్షలను దేశవ్యాప్తంగా సుమారు 8.22 లక్షల మంది విద్యార్థులు రాశారు. వీటి ఫలితాలు వారం రోజుల్లో విడుదల చేసే అవకాశం ఉంది. కాగా జేఈఈ మెయిన్ 2 పరీక్షలను ఏప్రిల్ 6 నుంచి 12వ తేదీ మధ్య నిర్వహించాలని నిర్ణయించిన విషయం తెలిసింది అంటూ తెలిపారు. నెక్స్ట్ అప్డేట్, ఏపీలో కానిస్టేబుల్ ఉద్యోగాల పరీక్షా ఫలితాలు విడుదల అంటూ ఇచ్చారన్నమాట. అర్హత సాధించిన 95,208 మంది అభ్యర్థులు 13 నుంచి స్టేజ్ 2 దరఖాస్తులు అంటూ ఇచ్చారు. ఏపీలో పోలీస్ ఉద్యోగాల నియామక ప్రక్రియ వేగంగా కొనసాగుతోంది. ప్రభుత్వం ప్రకటించిన 6,511 ఎస్ఐ పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీ నోటిఫికేషన్కు 100,000 ఉద్యోగార్థుల నుంచి ఆన్లైన్ దరఖాస్తులు వచ్చాయి. ఈ క్రమంలో ఇటీవల నిర్వహించిన కానిస్టేబుల్ ప్రాథమిక పరీక్ష ఫలితాలను పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు ఆదివారం విడుదల చేసింది. ఈ మేరకు ఫలితాలను అధికారిక వెబ్సైట్లో అందుబాటులో ఉంచినట్లు SLPRB తెలియజేసింది అంటూ ఇచ్చారన్నమాట. సో వీటికి సంబంధించి, ఫలితాలకు సంబంధించి పూర్తి వివరాలతో ఈ నెల 7వ తేదీ వరకు OMR షీట్లు ఆన్లైన్లో అందుబాటులో ఉంటాయని బోర్డు వెల్లడించింది అంటూ కూడా ఇచ్చారు. 13 నుంచి స్టేజ్ 2 దరఖాస్తులు అంటూ కూడా అయితే ఇచ్చారన్నమాట. 13వ తేదీ సాయంత్రం 3 గంటల నుంచి 20వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు వెబ్సైట్లో ఆన్లైన్ దరఖాస్తులు అందుబాటులో ఉంటాయని వెల్లడించింది. సో ఇక్కడ మనకి భర్త కులం కాదు తల్లిదండ్రుల కులమే అంటూ ఇచ్చారు. ఉద్యోగ దరఖాస్తులో కుల ధృవీకరణపై కర్ణాటక హైకోర్టు తీర్పునిచ్చినట్లుగా అయితే ఇచ్చారన్నమాట. ఉద్యోగాలకు దరఖాస్తు చేసిన వివాహిత మహిళల విషయంలో భర్త కులాన్ని కాకుండా తల్లిదండ్రుల కులాన్ని పరిగణలోకి తీసుకోవాలని కర్ణాటక హైకోర్టు స్పష్టం చేసింది. ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లో ఉపాధ్యాయ పోస్టులకు దరఖాస్తు చేసిన అనేక మంది మహిళలు తమను భర్త కులం ఆధారంగా జనరల్ కేటగిరీ అభ్యర్థులుగా పరిగణించడాన్ని హైకోర్టులో సవాల్ చేశారు. దానివల్ల తాము రిజర్వేషన్ను కోల్పోవలసి వస్తోందని కోర్టు దృష్టికి తెచ్చారు. అయితే ఆ పిటిషన్లపై విచారణ జరిపి జస్టిస్ నాగప్రసన్న ధర్మాసనం గత సోమవారం ఈ తీర్పును వెలువరించింది అంటూ ఇక్కడైతే తెలిపారు. నెక్స్ట్ అప్డేట్, టీచర్ల పదోన్నతుల్లో అన్ని ఖాళీలను భర్తీ చేయాలి యూటీఎఫ్ డిమాండ్ చేసినట్లుగా అయితే మనకు ఆంధ్రజ్యోతి పేపర్లో ఇచ్చారు. నెక్స్ట్ అప్డేట్, నేడు 108లో ఉద్యోగాలకు ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నట్లుగా తెలిపారన్నమాట. సో దీనికి సంబంధించి పూర్తి వివరాలకు ఇక్కడైతే నెంబర్స్ అయితే ఇచ్చారు. నెంబర్స్ని సంప్రదించాలని తెలిపారు.
నెక్స్ట్ అప్డేట్ రుణ దరఖాస్తుదారులకు అంటూ ఇచ్చారు కమ్మర్పల్లి నుంచి 2022-23 వార్షిక ప్రణాళికలో భాగంగా మైనార్టీ కార్పొరేషన్ ద్వారా రుణాల కోసం దరఖాస్తులు చేసుకున్న లబ్ధిదారులకు సోమవారం మండల పరిషత్ కార్యాలయంలో ఉదయం 11 గంటలకు ఇంటర్వ్యూలు ఉంటాయని తెలిపారు. యూనియన్ బ్యాంక్ తెలంగాణ గ్రామీణ బ్యాంక్ అధికారుల సమక్షంలో ఇంటర్వ్యూలు ఉంటాయని దరఖాస్తుదారులు సకాలంలో హాజరు కావాలని తెలిపారు అంటూ ఇక్కడైతే ఇచ్చారు. నెక్స్ట్ అప్డేట్ చూద్దాం. పారదర్శకంగా ఉపాధ్యాయుల బదిలీలు అంటూ మనకు ఈనాడు పేపర్లో అయితే పబ్లిష్ అయింది. ఇక జాబ్ నోటిఫికేషన్. వెటర్నరీ స్టాఫ్లో 26 హెడ్ కానిస్టేబుల్ వెటర్నరీ అదేవిధంగా కానిస్టేబుల్ కెన్నెల్ మ్యాన్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. నెక్స్ట్ అప్డేట్. హేమవతి నందన్ బహుగున్ గర్వాల్ యూనివర్సిటీలో 204 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ అయింది. నెక్స్ట్ అప్డేట్. రీజనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పారా మెడికల్ అండ్ నర్సింగ్ సైన్సెస్లో 12 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ అయింది టీచింగ్ పోస్టుల భర్తీకి. నెక్స్ట్ అప్డేట్. గ్రూప్స్ పరీక్షలతో ఉన్నత స్థాయి ఉద్యోగాల కోసం సిద్ధమవుతున్న అభ్యర్థులకు తెలంగాణ భౌగోళిక చారిత్రక రాజకీయ అంశాలపై సమగ్ర అవగాహన ఉండాలి. ఉద్యమ ఫలితంగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్ర చారిత్రక రాజకీయ గతిని నిర్దేశించిన 1969 హక్కుల పరిరక్షణ ప్రక్రియ దానికి నాయకత్వం వహించిన తెలంగాణ ప్రజాసమితి గురించి సరైన అవగాహన తప్పనిసరి అంటూ సో ఇక్కడైతే మనకు తెలంగాణ ప్రజాసమితి ఆవిర్భావ నేపథ్యం అదేవిధంగా జస్టిస్ వాంగ్చు కమిటీకి సంబంధించి కూడా మనకైతే ఇవ్వడమైతే జరిగింది. అదేవిధంగా 1969 ఉద్యమ వైఫల్యానికి కారణాలు ఏంటి అనేది కూడా మనకైతే ఇక్కడ ఇచ్చారు. సో దీన్ని మనం మన వాట్సాప్ ఇంకా టెలిగ్రామ్ గ్రూప్స్లో దీన్ని అయితే పోస్ట్ చేయడం అయితే జరుగుతుంది. ఎవరైనా ఇంకా వాట్సాప్ ఇంకా టెలిగ్రామ్ గ్రూప్స్లో జాయిన్ అవ్వకుండా ఉన్నట్లయితే కనుక ఆ లింక్స్ ద్వారా వెంటనే జాయిన్ అయితే అయిపోండి. నెక్స్ట్ అప్డేట్. ఇక్కడ మనకి టీఎస్పీఎస్సీ పోలీస్ పరీక్షల ప్రత్యేకం అంటూ ఇచ్చారు. అదేవిధంగా పీఠభూమి మినరల్ హాట్ ల్యాండ్ ఆఫ్ ఇండియా అంటూ ఇండియన్ జాగ్రఫీకి సంబంధించి సో ఇక్కడైతే ఖనిజాలు పరిశ్రమలకు సంబంధించి ఇచ్చారు. దీన్ని కూడా మనం వాట్సాప్ ఇంకా టెలిగ్రామ్ గ్రూప్స్లో అయితే పోస్ట్ చేయడం అయితే జరుగుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్.